నవ్వితే నవరత్నాలు అనగా అనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వకు ఇద్దరు మనుమరాళ్ళు ఒకటి కూతురు బిడ్డ రెండోది కొడుకు బిడ్డ కూతురు బిడ్డ పేరు చండి కొడుకు బిడ్డ పేరు గౌరీ గౌరి చక్కటి చుక్క కానీ అవ్వ ప్రాణమంతా చండి మీదనే గౌరీ పొడ అంటేనే గిట్టేది కాదు పాచిపని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతనే చేయించేది ముసలిది ఒకరోజున గౌరి బావికి నీళ్ళకి పోయింది అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి అమ్మా అమ్మా దప్పికగా ఉన్నది కాసిన నీళ్లు పోయమ్మా అని అడిగింది గౌరీ అలాగే పోస్తాను అవ్వా ఉండు అని బిందె తీసుకెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది ముసలిది సంతోషించి అమ్మా నువ్వు మంచి పిల్లవి నీకు ఒక వరం ఇస్తాను నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాల్తాయి అని దీవించింది గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది వాళ్ళ అవ్వ తిట్టింది అవ్వా అవ్వా నాకు బావి దగ్గర ఒక ముసలిది కనపడి మంచినీళ్లు పొయ్యమన్నది పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ గౌరీ ఈ మాటలు అనటమేమిటి నోట్లో నుంచి మాణిక్యాలు టపటపారాలటమేమిటి ఒక్క మాటగా జరిగాయి అవ్వకు ఆశ్చర్యం వేసి ఇదేమిటి తల్లి మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి ఇది నిజమా కళ అని అడిగింది అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి గౌరీ బావి దగ్గర జరిగినదంతా అవ్వతో చెప్పింది అరే విచిత్రంగా ఉందే అయితే మన చండిని కూడా నీళ్లకు పంపాలి అని అవ్వ చండిని పిలిచి జరిగినదంతా చెప్పి నీళ్లకు పొమ్మని నెట్టింది చండి బిందే చెంబు తీసుకొని ఒయ్యారంగా నూతికిపోయింది మళ్ళీ వెనకటి మాదిరిగాని ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది చండి కోపంతో పో దరిద్రపు దానా నేను ఇక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయటానికి రాలేదు మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే అప్పుడు నీకు నీళ్లు పోస్తాను అన్నది అలాగేనమ్మా ఆ వరమే నీకు ఇస్తాను నాకు నీళ్లు పోయి అన్నది ముసలిది చండి నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది చండికి నీళ్లు పోయటం చేత కాలేదు పాపం ముసలిదాని ముఖము గుడ్డలు అన్నీ తడిపింది ముసలిదానికి కోపం వచ్చి ఓ చండి నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి ఇక నవ్వావా తేళ్ళు మండ్రగబ్బలు పాములు పడతాయి అని మాయమైపోయింది పాపం చండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది కానీ ఒక్కదానికి చండి జవాబు చెప్పదు అవ్వకు కోపం వచ్చి దున్నపోతా ఎన్ని పిలిచినా మాట్లాడవే నీ నోటి రత్నాలు రాల్తాయనా అని ఫెడి ఫెడి రెండు మూడు దెబ్బలేసింది చెండికి కూడా కోపం వచ్చి ముసలిదానా నన్ను కొడతావా పైగా బావికి పంపి అన్నదో లేదో చెండి మాటలు అనడం ఏమిటి కప్పల నోట్లో నుంచి గబగబా పడటమేమిటి రెండు ఒక్కసారే జరిగినాయి ఇదేమిటి అన్నది అవ్వ ఇదే ఆ ముసలిముండా నాకు ఇచ్చిన వరం అన్నది చెండి చండి నోటి నుంచి కప్పలు మళ్లీ గబగబా పడ్డాయి ముసలిదానికి దిగులు పట్టుకుంది చండిని ఏం చేద్దామా అని ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు ఆ పిల్లను చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది అతను ఎకా ఎక్కిన ఇంటికి తిరిగొచ్చి మంత్రిని పిలిచి ఫలాని ఊళ్ళో ఫలాని ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది నువ్వు పల్లకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకువచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు మంత్రి మంచి నగలు గుడ్డలు పల్లకి తీసుకుని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు అవ్వకు భలే సంతోషం వేసింది కానీ దానికొక దురాలోచన పుట్టింది గౌరిని బదులు చండిని పంపితే తన పీడ వదులుతుందనుకుంది ముసల్ది అనుకొని రాజుగారు పంపిన గుడ్డలు చండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చండిని పల్లకి ఎక్కించింది ఎక్కించి చండి చెవులో జాగ్రత్త పెళ్ళి అయిందాక మాట్లాడమాక ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది మంత్రి చండిని పల్లకీలో రాజుగారి దగ్గరకు తీసుకొచ్చాడు పెళ్లి ప్రయత్నాలు జరిగాయి చండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండానే ముసుగు తీయకుండానే జరిపింది కానీ పీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు చండి మర్చిపోయి అన్నది అనటమేమిటి కప్పలు నోట్లో నుంచి పడటమేమిటి ఒక్కసారే జరిగాయి చెండికి ఇది చూసేసరికి నవ్వొచ్చింది పక్కపక్క నవ్వింది ఇంకేం తేళ్ళు పాములు మండ్రగబ్బలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు అవి చూసి రాజు కొడుక్కి కోపం వచ్చింది పీటల మీద నుంచి లేచి ఎకాయకిని చెండి అవ్వ దగ్గరకు పోయాడు అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చొని మెక్కుతున్నది అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది రాజు కొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరిని నేను కూడా మా అవ్వకు ఒక మనుమరాల్నే అన్నది గౌరి వినయంగా గౌరి ఈ మాటలు అనగానే నోటి వెంట నుంచి రత్నాలు రాలాయి అప్పుడు రాజు కొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనుమరాల్ని తీసుకెళ్లి బుర్ర గొరిగించి నెక్కించి ఊరు చుట్టూ మూడు మాటలు తిప్పి ఊరి బయటికి వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది గౌరి నవ్వటమేమిటి నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారే జరిగాయి రెండు గౌరి అవ్వను చండిని వదిలిపెట్టమని బ్రతిమాలింది రాజు కొడుకు గౌరి మాట ప్రకారం వాళ్లను వదిలిపెట్టాడు ఆ తరువాత ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభోగంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు గౌరీ రాజుకొడుకు నూరేళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు కథ సమాప్తం